ఫ్రెండ్ గాని పిక్ చేసుకొని సీదా విలేజ్ కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉన్నాం అన్నమాట. అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఓ బాబు అరంపై చూడండి ఇట్లనే రోడ్ చూడండి. ఇక్కడ చేసే మూడు ఉత్సాహం రెండు దెబ్బతింటాయి. ఓ వర్షం అయితే దారుణంగా పడిందన్నమాట. చూడొచ్చు మీరు కనిపిస్తుండొచ్చు సైడ్ లో వాటర్స్ దీనికి షోలో కొంచెం తెలిసి పాములు కొట్టాలి. ఇంతసేపు ఆగనే ఆగదు. కోపం తయారుకో చెడుగు ఎగురుతుంది చెడుగు. లైట్ అయ్యరా ఫోన్ తో లైట్ ఫోన్ లైట్ 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 ఇప్పుడు అనిపిస్తా లైట్ పని చేస్తుంది. కోల్పోయి వద్దు పని సరేపా ఫోన్. సో మామ బ్రోస్ ఇక్కడైతే టిఫిన్ అయిపోయింది మాది. రేపు మార్నింగ్ పెళ్ళి 8 o'clock. ఓహో హల్దీ అవుతుందా? ఇక దగ్గరికి పోయిద్దా ఒకసారి. ఓకే రెడీ రెడీ 1 2 3 పోయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్. ఇవాళ మీకు చాలా వీడియోలో డిఫరెన్స్ కనిపిస్తుండొచ్చు క్వాలిటీ. ఏంటంటే గోప్రో అయితే తీసుకున్నాం మనం కొత్తది సర్ప్రైజ్. సో ఇవాళ మనం ఈ రేడర్ పైన మా ఫ్రెండ్ యొక్క మ్యారేజ్కి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో వెళ్దాం. మా ఫ్రెండ్ కూడా పికప్ చేసుకోవాలి చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మా దోస్ గారిని అయితే పిక్ చేసుకోవాలన్నమాట. వెళ్తున్నాం భయ్యా ఒక నిమిషం. మా ఫ్రెండ్ గారిని పిక్ చేసుకొని సీదా విలేజ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఎల్బీ నగర్లో ఉన్నాం అన్నమాట. ఇంకా వాడి లొకేషన్ వచ్చేసి ఎంత ఉంది భయ్యా? 2 కిలోమీటర్స్ ఉంది. అయితే ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ దాటేసి ఆల్మోస్ట్ మనం తీసుకొని ఇట్లా బాలాపూర్ నుంచి సీదా వెళ్ళిపోవాలి. అయితే వాడి వెహికల్ ఏమైందంటే వాడి వెహికల్ నేను వేరే ఫ్రెండ్కి ఇచ్చి పంపించమని చెప్పిన. ఎందుకంటే ఏమంటారు బ్రో, వెళ్ళైపోయినాక కారులో ఎక్కేసి వెళ్ళిపోతారు చూడండి. ఆ కారు కొంచెం డెకరేషన్ వర్క్ ఉండే. అయితే వాడిని పంపించేసి ఆ వర్క్ అతను చేయడాన్ని వానికి ఇచ్చేసి పంపించమన్నాం. సో వీళ్ళు పికప్ చేసుకున్నామని వెళ్తున్నా. పికప్ చేసుకొని చక్కగా ఒక్కటే ఇక మనం వెళ్ళినామని కూడా ఆల్రెడీ ఒక రైడ్ వెళ్ళినా ప్రీవియస్ రైడ్లో మైసిగండి. సో అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ఓ బాబు అదంతా మనం కూడా వెళ్దాం. మా కోర్ ఇండికేటర్ హజార్డ్ ఇప్పుడైతే క్లైమేట్ అంతా విచిత్రంగా ఉంది భయ్. అసలు ఏదో మస్తు అనిపిస్తుంది అసలు. ఓ సేమ్ టు సేమ్ రైడర్ బ్లాక్ రైడర్ ఎల్లో బట్ అది ఓల్డ్ వర్షన్ డిస్ప్లే కనిపిస్తుంది అనేది. మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి అది చూసినారా హజార్డ్ లైట్స్ చూసినారా? ఇట్లా ఫోకస్ చేస్తున్నా డిస్టర్బెన్స్ అసలు. హైవే మీద వేసుకుంటే బాగుంటుంది బ్రో. ఎక్కడ పడితే అక్కడ వేస్తే బాగోదు. ఏంది బా ఈ వాటర్ ఇక్కడబ్బా. బండి నీట్గా రెడీ చేసి పెట్టిన ఇంకా మంచిగా వేసేద్దామని. ఓ ఆటోమేటిక్గా అండి లైట్లు ఇట్లా రాగానే స్టార్ట్ అయిపోయినాయి బ్రో. వీడు ఏదో గల్లీలో ఉంటాడు ఇడ. ఆ గల్లీలో మనం పట్టేసుకొని మనతో ఏమంటారు వైజాగ్ కాలనీ బ్లాగ్ కూడా వచ్చింది బ్రో వాడు. వైజాగ్ కాలనీ నా ఫస్ట్ లాంగ్ ట్రిప్ అది. అంటే గోప్రో తీసుకోక ముందుకు నేను వాడితో వెళ్ళింది ఫస్ట్. అదే గోప్రో తీసుకోక ముందుకు వెళ్ళినండి.
చూడండి ఇక్కడ రోడ్ చూడండి ఇక్కడ చేసే మూడు ఉత్సాహం రెండు దెబ్బతింటాయి ఇంకా వేరేటికి వేసుకుంటారు బాబు స్పీడ్ బ్రేకర్ చిత్రంగా ఉన్నాయి బాయ్ స్పీడ్ బ్రేకర్స్ అది అట్లా అది బెస్ట్ సిగ్నల్ చాలామంది ఏం చేస్తారంటే ఇంత టర్నింగ్ ఉన్నా సరే అస్సలు కొట్టకుండా వెళ్ళిపోతారు బ్రో ఈ రోడ్లు ఏంది బాయ్ అయిపోయి ఉన్నాయి గలీజ్గా ఉన్నాయి ఖాళీ పోకుండా తమాషాలు చూస్తున్నాడు అన్న నేనైతే బురదలో ఒప్పుకోండి బాయ్ ఓ మాము మాము పో 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 ఓకే ట్రిపుల్ రైడింగ్ ఓకే బ్రో ఏంది బ్రో ఇక్కడ మొత్తం ఆల్టోలే వస్తున్నాయండి ఆల్టో బ్యాచ్ ఇక్కడ మొత్తం కాల్ చేద్దాం ఒకసారి One eternity later. Yo, ina manang galaw sendi. Kada dora. Kits ko nila ko naman ka. Ayo, white shirt odo. Ense po? Ense pra? Re, ni correct to time yep. Alaga. Ni, saray bags. Kapag nisa lang dagdag jam. 3 hours later. ఇప్పుడు దగ్గరలో ఉన్నాం అక్కడికి వెళ్ళాక చూద్దాం ఇంకా ఏమి వినిపించట్లేదు లేదు మైక్ లేదు కదా సో అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం సో మామ బ్రో స్పీడ్ అయితే టిఫిన్ అయిపోయింది మాది ఇప్పుడు మళ్ళా మా విలేజ్ స్టార్ట్ అవుతున్నాం రేపు మార్నింగ్ పెళ్ళి 8 o'clock సో ఇప్పుడు మా ఊరికి వెళ్ళేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలన్నమాట సో ఇప్పుడైతే మా ఊరికి స్టార్ట్ అయిపోదాం పంపాయిగా సో వర్షం అయితే దారుణంగా పడింది అన్నమాట చూడొచ్చు మీరు కనిపిస్తుండొచ్చు సైడ్లో వాటర్స్ వేరే లెవెల్లో పడింది బ్రో వర్షం మాత్రం అసలుకి అంటారు చలి పెడుతుంది బ్రో అసలుకి నాకు తెలిసి ఒక 14 degrees ఉంటుంది అనుకుంటుంది ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్ చాలా చలి పెడుతుంది అంటే సైడ్లో మా శాపీ ఉంది అంటే సంబంధంలో సల్ల ఉంది ఏం లేదు జస్ట్ షెడ్ షెడ్ చేసిన కాబట్టి ఫ్యూయల్ స్టేషన్ రీచ్ అయినాం కందుకూరు దగ్గర అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ అవుదాం ఇంకా ఇంకా నెక్స్ట్ వస్తున్నా ఏయ్ ఓ మామ బ్రోస్ మనం అయితే ఇగో అడతాలు టోల్ ప్లాజాలు ఉన్నాం బ్రో చలి మాత్రం నిజంగా బ్రో చాలా చలి పెడుతుంది లిటరల్గా అంటే నైట్ టైం కావచ్చు మేబీ అందుకే మామూలు చలి లేదు ఈ రోడ్ ఒకటి బాగుండదు టోల్ గేట్ దగ్గర ఆవిడ వెళ్ళిపోయింది ఇవి కాల్ సో మా బ్రో సీట్ అయితే మంచిగా అండి మొబైల్లో బ్లాగింగ్ చేసినప్పుడు ఉండే కదా ఈ స్పీడ్ స్కిప్స్ అయితే ఎన్ని మా ఇదే మంచిదండి అయితే ఇంకొక 35 kilometers అనుకుంటాం అంతే వెళ్ళిపోతే తొందరగా ఎట్టి పడేసిడే కాల్పిని నైటు అసలుకి ఒక్కరు వెళ్ళాలంటే ఎట్లుంటుంది బ్రో ఈ రోడ్లు అసలుకి చూడండి ఏం లేదు అసలుకి మొత్తం చుట్టూ ముట్టు చిమ్మ చీకటి నేను మా ఫ్రెండ్ వాడు అంతే మస్తు ఉందిలే రోడ్ ఏందిరా బాబు ఇంత చిమ్మ చీకటి ఉంది చూడండి బ్రో దయ్యాల కొంపలు ఎక్కువ ఉన్నది అసలు దయాల రోడ్లు ఎక్కువ ఉన్నది చూడండి
నానా ఈక్వల్ గా రా ఇద్దరం పోదాం. ఒక్క లైట్ సరిపోవట్లేదు బ్రో ఈ రోడ్లో. మినిమం రెండు లైట్లు ఉండాలా? రెండు లైట్లు ఉంటేనే చూపించనికుంటుంది ముందర ఏమన్నా. లోపలికి వద్దారా రేయ్ రేయ్ లోపలికి వద్దా లోపలికి వద్దా లోపలికి వద్దా అంటున్నా. అవుదా సరే పా మరి అదే అంటున్నా. లోపలికి అయితే వద్దన్నాడు మనోడే. ఏమైంది అర్థం కాలేదు బ్రో అసలుకి. సాంగ్స్ పెట్టుండే కదా ఫస్ట్ స్టాండ్ పోయి చూద్దామని అన్నాడే. ఉన్నది ఇక్కడ రైట్లో మా ఇల్లు, ఇక్కడ సీదా వెళ్తే బస్ స్టాండ్ అన్నమాట. మీకు కనిపిస్తుందో లేదో ఏమన్నా తెలిసి కనిపిస్తుండొచ్చు. లైటింగ్ ఉంది కొంచెం కొంచెం కనిపిస్తుంది. ఏరా నీ చూద్దా దెంగేసే బండి నో వీటి. ఇగో ఇదే పెళ్ళి కొడుకు ఇల్లు. ఇక్కడ నుంచి రేపైతే స్టార్ట్ కావాలన్నమాట మనం. చలో ఏమైందిరా? ఓహో హల్దీ అవుతుందా? ఇక దగ్గరికి వద్దాం ఒకసారి దగ్గరికి వద్దున్నారా? రికార్డ్ అవుతుందిరా వద్దా. పెట్టద్దా యూట్యూబ్లో పెట్టద్దా చెప్పు. అదో ఒకసారి చూసేద్దాం ఆగండి భయ్ మనం కూడా ప్రోగ్రామ్ అవుతున్నాం. చూసినారా? చలో ఇంకా రేపు మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. పోసుకుంటారు ఏందో పోసుకోండి హల్దీ ఇంకంతే. ఇంకా మరి ఏం చేస్తారు మరి ఎట్లా వెళ్తారంటే ఇంగిట్లో వెళ్తారు రా అయ్యా. చలో గాయస్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ డే మార్నింగ్. లెట్స్ మీట్ ఇన్ ద మార్నింగ్ గాయస్. లెట్స్ గో బై. జూమ్ చేయడానికి వస్తే బాగుంటారు ఇది.